సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు ముందే ఢిల్లీకి వరుస పర్యటనలతో బిజీగా గడిపారు. అయితే ఆ వెంటనే ఇదే నెలలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ హస్తిన టూర్లో మరోవైపు పార్టీ హైకమాండ్తోనూ సీఎం రేవంత్ భేటీ కానున్నారు. టీపీసీసీ నూతన చీఫ్ ఎంపిక నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో చర్చించనున్నారు. దీంతోపాటు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని వరంగల్లో జరుగుతున్న రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే కేబినెట్లో కొందరు శాఖలు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఈసారి మైనారిటీలకు స్థానం కల్పించవచ్చనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మంత్రివర్గంలో స్థానంపై పలువురు సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మార్గాల ద్వారా ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరికో, నూతన సారథిగా ఎవరిని ఎంపిక చేస్తారో రేవంత్ ఢిల్లీ పర్యటనతో తెలిపోనుంది. ఇప్పటికీ కొత్త టీపీసీసీ అధ్యక్ష రేసులో అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి ఇలా రోజుకొక పేరు తెరపైకి వస్తున్నాయి. మరి వీరిలో రేవంత్ ఎవరికి మద్దతు ప్రకటించనున్నారో ఆసక్తి రేపుతుంది. గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఆయన అగ్రనేతలతో సమావేశం కానున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాహుల్ గాంధీతో సమావేశమై టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీలో టీపీసీసీ కార్యవర్గంపై చర్చించనున్నారు. టీపీసీసీలో 4 కార్యనిర్వాహక అధ్యక్ష పదవులను భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.